హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు ఫోకస్ ఫ్యూ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, కరోనా వైరస్ COVID-19 ఉన్నప్పుడు ఆ పర్సన్ యొక్క చెస్ట్ సిటీ స్కాన్లో అది ఎలా కనిపించవచ్చు. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సిటీ స్కాన్లో COVID-19 అనేది ఎలా కనపడుతుంది అనేది తెలుసుకునే ముందు ఒక్కసారి COVID-19 సిమ్టమ్స్ ఎలా ఉంటాయన్నది తెలుసుకుందాం. కామన్ సిమ్టమ్స్ ఫీవర్, డ్రై కాఫ్ అండ్ ఫటిగ్. ఇంకా వేరే సిమ్టమ్స్ ఈ పక్కనున్న పిక్చర్లో ఉన్నాయి. దీనికోసం ఒక వీడియో చేశాను ఆల్రెడీ, ఆ లింక్ ఇస్తాను, మీరు రిఫర్ చేయండి. ఇక రైట్ సైడ్ పిక్చర్కి వస్తే, ఇది మన ఊపిరితిత్తుల వ్యవస్థ. సో ఇవి టూ లంగ్స్ మనవి. ఇక్కడ మనం తీసుకునే గాలి ఇలా ట్రాకియా అనే పైప్ ద్వారా ఇంకా సబ్ బ్రాంచెస్ అయ్యి, ఈ సబ్ బ్రాంచెస్ని బ్రాంకై అంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఒక పైప్ ఉంది, ఇంకా సబ్ పైప్లు అవుతున్నాయి, ఇంకా అవి సబ్ పైప్లు అవుతున్నాయి. అలా ఈ బ్రాంకై పైప్ల చివరిలో అల్వియోలి అనే ద్రాక్షపళ్ళ గుత్తుల వంటి స్ట్రక్చర్ ఉంటుంది. ఈ అల్వియోలి లోపల మనకి ఈ పైప్లోని ఎయిర్ ఉంటే మనం తీసుకున్న గాలి అన్నమాట. ఈ అల్వియోలి అవుట్ సైడ్ గుండె నుంచి వచ్చిన రక్తనాళాలు ఉంటాయి. సో ఈ అల్వియోలీలు ఏం చేస్తాయంటే మన గాలిలోని ఆక్సిజన్ని మన రక్తంలోకి ట్రాన్స్ఫర్ చేస్తాయి. సో ఇది ఎందుకు చెప్పుకుంటున్నాం ఇప్పుడు, మనకి కరోనా వైరస్ COVID-19 సోకినప్పుడు ఆ వైరస్ ఈ అల్వియోలి గోడల మీదకి చేరి అక్కడ ఉన్న కణజాలాన్ని నాశనం చేస్తుంది. దీనివల్ల మనకి కావాల్సిన ఆక్సిజన్ అనేది సరిపడగా బాడీకి అందదన్నమాట. సో అందుకనే మీరు చూసారు కదా, COVID-19 సింటమ్స్ సివియర్గా ఉన్న వాళ్ళకి ఈ ఆక్సిజన్ అందించడం కోసం వెంటిలేటర్ మీద పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. సో కరోనా వైరస్ వల్ల ఈ అల్వియోలీలోను ఇంకా బ్రాంకై పైపుల్లోనూ ఈ డ్యామేజ్ జరగడం అనేది మొదలవుతుంది. సో ఈ డ్యామేజ్ సిటీ స్కాన్లో ఎలా కనిపిస్తుంది? అందుకన్నా ముందు, సిటీ స్కాన్ అంటే ఏమీ లేదు, ఎక్స్రే అంటే అందరికీ తెలిసిందే కదా. సో ఎక్స్రే ఒక ప్లేన్లోనే ఒక డైరెక్షన్లోనే మనం తీస్తే, సిటీ స్కాన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ స్లైసుల దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ ప్లేన్స్లో మనం ఎక్స్రేలు తీయగలుగుతాం అన్నమాట. దీనివల్ల 2D ఇమేజ్ కాకుండా ఒక ఆర్గాన్ యొక్క 3D విజువలైజేషన్ అనేది మనకు వస్తుంది. ఇప్పుడు సిటీ స్కాన్లోని ఇమేజ్లో ఏముంటాయనేది తెలుసుకుందాం. ఈ లంగ్స్ అడ్డంగా గీసిన లైన్స్ ఉన్నాయి కదా, అవి ఒక్కొక్కటి ఒక్కొక్క స్లైస్ కింద మనకి సిటీ స్కాన్లో కనిపిస్తుంది అనమాట. నేను ఇప్పుడు మీకు చూపించిపోయే పిక్చర్ అనేది ఇలాంటి ఒక స్లైస్ దగ్గర ఉన్న డేటా అనమాట. సో ఇది మనం పైనుంచి చూస్తున్న డేటా, యారో చూస్తున్నారు కదా. సో ఇది పిక్చర్. సో రెండు క్యావిటీస్ ఏవైతే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ బ్లాక్లో, ఇదొక క్యావిటీ అండ్ ఇదొక క్యావిటీ, రెండు రెండు లంగ్స్ ని మనకి రిప్రజెంట్ చేస్తాయి. అండ్ మనం బ్రాంకై పైప్లు అనుకున్నాము కదా, అవి ఈ పైప్లు అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, నెట్వర్క్ లా ఉన్నాయి కదా ఈ పైప్లు అనమాట. సో బ్రాంకై పైప్ల చివరిలో ఏముంటాయి, ద్రాక్ష గుత్తులు లాంటి అల్వియోలీలు ఉంటాయి. గాలి చివరిగా అక్కడికి వెళ్తుంది కదా. సిటీ స్కాన్లో ఇంకో విషయం ఏంటంటే, ఏదైనా బాగా డెన్స్గా ఉండే పదార్థాలు ఎముకలు లాంటివి వైట్గా కనిపిస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఫ్యాట్ లాంటి పదార్థాలు ఆఫ్ వైట్, కొద్దిగా గ్రేలో కనిపిస్తాయి. ఇంకా తక్కువ డెన్సిటీ ఉన్నవి మనకి ఇంకా లైట్ గ్రేలో కనిపించడానికి అవకాశం ఉందన్నమాట ఇలా. సో మీరు ఈ చుట్టూ చూస్తున్నది అది మన చెస్ట్ రిబ్స్, ఇంకా అదర్ స్ట్రక్చర్ అనమాట. సో మనం ఇంకా కోవిడ్ ఎలా కనిపిస్తుంది అనే దానికి వెళ్దాం. సో ఈ పిక్చర్లో మీరు చూస్తే జనరల్గా లంగ్స్లో ఎయిర్ ఉంటుంది కాబట్టి అది జనరల్గా డార్క్గా కనిపించాలి. కోవిడ్ వల్ల డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి ఈ అల్వియోలీలు ఉన్న చోట పార్షియల్గా మనకి ఆ ఇన్ఫెక్షన్ అనేది గ్రే ఏరియాలలో కనిపిస్తుంది అనమాట, లైట్ గ్రే ఏరియాస్లో కనిపిస్తుంది ఇలా. సో ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నాను ఆ ఇన్ఫెక్షన్ని. మెడికల్ టర్మ్లో దీన్ని గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీ అంటాం అనమాట. అంటే మనకి గ్లాసులో రకరకాలు, అంటే కొన్ని గ్లాసులు మనకి అదర్ సైడ్ చూడడానికి లేకుండా ఆ గ్లాస్లో ఒక మబ్బు లాంటి స్ట్రక్చర్ ఉంటుంది కదా, అలాంటి ప్యాటర్న్ అని దీన్ని గ్రౌండ్ గ్లాస్ ఓపాసిటీ అంటాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏవైతే ఆరోలు ఉన్నాయో, అండ్ మీరు చూస్తే ఇవి ఎక్కడైతే అల్వియోలీలు ఉంటాయో, అంటే పెరిఫెరల్ ఏరియాస్ ఆఫ్ లంగ్, అంటే అవుట్ సైడ్ ఏరియాస్ ఆఫ్ లంగ్లో COVID-19 వల్ల జరిగిన ఇన్ఫెక్షన్కి సంబంధించిన గ్రే ఏరియా కనిపిస్తుంది. నార్మల్గా కనుక ఇన్ఫెక్షన్ లేకపోతే ఈ గ్రే ఏరియాలు కనిపించవు, ఓన్లీ మనకి డార్క్గా కనిపిస్తుంది అనమాట. సో ఈ గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీ అనే టర్మ్ చెప్పాను కదా, అది ఇక్కడ రాశాను నేను. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అన్ని గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ COVID-19 కాదు. సో వీటిని మనం క్లినికల్ ఫైండింగ్స్, ఒకవేళ కనుక రోగికి సిటీ స్కాన్లో ఇలాంటి గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ కనుక కనపడితే వాటిని క్లినికల్ ఫైండింగ్స్తో కరిలేట్ చేసుకోవాలి. క్లినికల్ ఫైండింగ్స్ అంటే ఏంటి? సో రోగికి ఏవేవి సిమ్టమ్స్ ఉన్నాయి, ఇందాక మనం డిస్కస్ చేస్తాం కదా COVID-19 సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా, అవి కాకుండా RT-PCR టెస్టులు చేస్తారు లేదా యాంటీబాడీ టెస్టులు చేస్తారు, ఇలా టెస్టుల్లో ఎలాంటి రిజల్ట్ వచ్చింది, ఇంకా బ్రీతింగ్లో ఎలాంటి డిఫికల్టీస్ ఉన్నాయి, ఆక్సిజన్ అవసరం ఎంత ఉంది, ఇలాంటి వాటితో కొరిలేట్ చేసి ఈ డేటా వాడతారు. అంతేగాని గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీ ఉంటే వాళ్ళందరికీ కోవిడ్ ఉన్నట్టు కాదు. సో వీటితో పాటు ఇలాంటి క్లినికల్ లక్షణాలు కనుక ఉంటే అప్పుడు డాక్టర్ కన్క్లూడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇనీషియల్ స్టేజెస్లో ఉన్న డిసీజ్ అనుకోండి. ఒకసారి ఇన్ఫెక్షన్ బాగా పెరిగినప్పుడు ఈ అల్వియోలీలు బాగా డ్యామేజ్ అయ్యి అందులో
ఫ్లూయిడ్ చేరుతుందనమాట. సపోజ్ ఇన్ఫెక్షన్ ఇంకా ప్రోగ్రెస్ అయింది అనుకోండి, ఇంకా అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు ఎలా సిటీ ఫైండింగ్స్ ఉంటాయనేది ఇక్కడ నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్లయితే మళ్ళీ సిటీ స్కాన్ పిక్చర్ ఇచ్చాను, ఇక్కడ మళ్ళీ కొన్ని ఆరోల ద్వారా మీకు చూపిస్తున్నాను. ఇంతకు ముందు చూపించిన పిక్చర్కి ఇప్పుడు చూపించిన పిక్చర్కి తేడా ఏంటంటే, ఇంతకు ముందు హేజీగా లైట్ కలర్లో ఉన్న ఈ గ్రౌండ్ గ్లాస్ ఒపేసిటీస్ ఇప్పుడు అక్కడక్కడ ఉన్నాయి, బట్ చాలా వరకు అవి కన్సాలిడేషన్ అంటే వైట్ ప్యాచెస్ కింద మారిపోయినాయి. సో ఈ వైట్ ప్యాచెస్ ని కన్సాలిడేషన్ అంటాం, అంటే ఈ అల్వియోలీలో ఫ్లూయిడ్ చేరిందనమాట, వైరస్ ఇంకా డామేజ్ చేసిందని దాని అర్థం. సో కన్సాలిడేషన్ అంటే ఈ వైట్ ప్యాచెస్, గ్రౌండ్ గ్లాస్ ఒపాసిటీస్ అంటే ఆ గ్రే ఏరియాస్, లైట్ గ్రే ఏరియాస్, ఇవి రెండు కూడా కొద్దిగా అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ కరోనా వైరస్లో, కోవిడ్-19లో ఉండొచ్చు. బట్ ఇవి కూడా క్లినికల్ ఫైండింగ్స్ తోటి కొరిలేట్ చేసుకోవాలి. ఏది సిమ్టమ్స్ కానీ, కోవిడ్-19 టెస్ట్ల డేటా కానీ, బ్రీతింగ్ ఎబిలిటీ ఆఫ్ పేషెంట్ కానీ, వీటన్నిటితోనూ కొరిలేట్ చేసుకుని అది కోవిడ్-19 కింద డాక్టర్ కన్ఫర్మ్ చేస్తారు. సో కరోనా వైరస్ కోవిడ్-19 అనేది సిటీ స్కాన్లో మనకి ఎలా కనిపించవచ్చు అనే విషయం మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కరోనాకి వ్యాక్సిన్ అంటూ లేదు కాబట్టి నివారణ ఒక్కటే మార్గం, గవర్నమెంట్ చెప్తున్నట్టు సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, పర్సనల్ హైజీన్ పాటించండి. ఏవైనా కరోనా వైరస్ సిమ్టమ్స్, ఫీవర్ కానీ, డ్రై కాఫ్ లాంటి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే గనక మెడికల్ అసిస్టెంట్ తీసుకోండి. వాళ్ళు వచ్చే వరకు కూడా క్వారంటైన్లో అయితే ఉండాల్సిన అవసరం అయితే ఉంది. ప్లీజ్ స్టే అట్ హోమ్, ప్లీజ్ బీ సేఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.